ప్రమాదకరమైన కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో ఆనందయ్య కరోనా మందును ఆయన సర్పంచ్ శారదమ్మతో కలిసి పంపిణీ చేశారు. అదేవిధంగా పంచాయతీ సభ్యులతో నిర్మించిన సీసీ రోడ్ల పనులను భూమి పూజ చేసి ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ యువజన సంఘాలు రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండి కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ కుప్పగండ్ల గ్రామంలో ప్రతి ఇంటికి ఒక పూల మొక్క, ప్రతి ఇంటికి ఆనందయ్య గారి కరోనా రాకుండా ఏదైతే మందుని వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం సీసీ రోడ్డు యొక్క పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది పెద్దలు, అధికారులు, అనధికారులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఈరోజు సుమారుగా 15,000 కుటుంబాలకు 60,000 మంది ప్రజలకు ఆనందయ్య గారి నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా రాకుండా ముందస్తు మందుని 60,000 కుటుంబ మందు ప్రజలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి ప్రతి కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి కూడా కరోనా రాకుండా మూడవ వేవుని తట్టుకునేందుకు అనేక మంది గత నెల రోజులుగా ఆనందయ్య గారి కరోనా మందుని ఎవరికైతే సీరియస్ ఉందో వాళ్ళందరికీ కూడా వేయించడం జరిగింది. వారందరూ కూడా మంచిగా కావడం కూడా జరిగింది.